మన రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు. ప్రజల జీవితాలు ఈరోజు అల్లకల్లోలం చేసి ఏమీ పట్టనట్టు జగన్మోహన్ రెడ్డి గారు భయభ్రాంతులకు గురి చేసి పరిపాలన చేస్తున్నారు రాష్ట్రంలో. దాదాపుగా 40 రోజుల పైన ధర్నాలు చేసి దీక్షలు చేసి పోరాటాలు చేస్తే ఆఖరికి వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేసి ఈరోజు మీరు వెంటనే మీ ఉద్యోగాలకు వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు. ఏ పార్టీ అయినా ప్రజలు ఏదైనా ధర్నాలు చేసినా దీక్షలు చేసినా వాళ్ళతో కూర్చొని చర్చలు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ధర్నాలు కానీ దీక్షలు లేకుండా చేయడం జరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వం మాత్రము మీరు లేకపోతే మిమ్మల్ని తంతాము, మీ ఉద్యోగాలు తీసేస్తాము, మిమ్మల్ని చంపుతాము అనే భయం పెట్టి ఈరోజు మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ కూడా చేశారు అంటే మరి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూడాలనేది కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. నేను ఈరోజు జీనేపల్లె గ్రామంకి ఒక వ్యక్తి చనిపోయినాడు, ఒక చిన్న అబ్బాయి చనిపోయినాడు అని చెప్పి కలవడానికి వెళ్ళడం జరిగింది వాళ్ళ కుటుంబాన్ని. ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు ఒక మహిళ ఏడ్చుకుంటున్న దగ్గరకు వచ్చి ఈ తాగడం ఏందమ్మా, ఈ తాగడంతో ఇష్టం వచ్చినట్టు నాటుసారా తాగి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు, నా భర్త రోజు తాగి ఇబ్బంది పడుతున్నాను, ఉండే డబ్బులు ఏదైతే కూలి పని చేసి నేను సంపాదిస్తున్నానో ఆ డబ్బులంతా తీసుకుపోయి మా ఆయన నాటుసారా తాగి మొత్తం హెల్త్ అంతా పాడు చేసుకొని డాక్టర్ల చుట్టూ తిరగడానికే మాకు సరిపోతుంది, నా అల్లుడు తాగి 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 నా కూతుర్ని కొట్టి కొట్టి హింసిస్తున్నాడు, ఈ తాగడం అనేది ఈ నాటుసారా అనేది ఈ సారా అనేది లేకుండా చేయండి అని చెప్పి ఒక మహిళ నా దగ్గరకు వచ్చి బాధపడుతుంది. కానీ ఈరోజు కల్తీ మందు అమ్మి ఎంతో మంది జీవితాలని పొట్టున పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, చనిపోయిన వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈరోజు ప్రభుత్వమే మద్యము పంచుతుంది అంటే మరి ఏ విధంగా దీన్ని చూడాలని చెప్పి కూడా ఈరోజు వాళ్ళని అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళు చెప్పినవి ఏది చేయలేదు, చేసినట్టు కేవలం బిల్డప్ ఇస్తున్నారు అంతే. ఈరోజు రోడ్లు, ఇళ్ళు, కాలువలు ఏది జరిగినా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు. యువతకి, రైతులకి, మహిళలకి, పిల్లలకి అని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా, ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. ఆ ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మన జీవితాలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు. రైతులకి భరోసా లేదు, మహిళలకి భద్రత లేదు, యువతకి ఉద్యోగాలు లేవు, మన రాష్ట్రానికి రాజధానే లేకుండా చేస్తున్నారు. సో దయచేసి ఈసారి ప్రజలందరూ కూడా మీకోసం పనిచేసే వాళ్ళకి, మీకోసం పలికే వాళ్ళకి ఓట్లేయండి, లేకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు అల్లా కల్లోలం అయిపోతుందని చెప్పి కూడా చంద్రసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళల కోసం పెద్ద ఎత్తున పథకాలు పెట్టినాడు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పినారు. అమ్మఒడి ఒక్కరికే వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అకౌంట్ లో డబ్బులు పడతాయి. మహిళలు బస్సులో వెళ్ళాలంటే జిల్లా మొత్తం బస్ టికెట్ ఉండదు, ఉచితంగా మహిళలు వెళ్ళొచ్చు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు నెలకి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రైతు భరోసా ఇప్పుడు ఎంత వస్తుంది? 10000 రూపాయలు అంతేనా? 7000 కేంద్రంతో కలిపి చెప్తున్నా. అదే చంద్రబాబు నాయుడు వస్తే కేంద్రంతో సంబంధం లేకుండా సంవత్సరానికి 20000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు నిరుద్యోగ భృతి గతంలో ఉండగానే ఇప్పుడు ఎక్కువ పెంచినారు. నిరుద్యోగ భృతి అంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేని వాళ్ళకి 3000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పినారు. తప్పకుండా ఉద్యోగం వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న పిల్లలకి ఉద్యోగం వచ్చేటట్టుగా 500000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని లోకేష్ అన్న మాట ఇవ్వడం జరిగింది. మన ఆళ్ళగడ్డలో కూడా, మన ఆళ్ళగడ్డ ప్రాంతంలో కూడా రేపు పొద్దున గెలిచిన తర్వాత నా వంతు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టించి 5000 మందికి ఉద్యోగాలు నేను తెప్పిస్తామని చెప్పి కూడా సందర్భంగా ఆళ్ళగడ్డ ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఇయ్యాలే కానీ, ప్రజలు అవకాశం ఇయ్యాలే కానీ, చేసేవి ఇంకా చాలా ఉన్నాయి. కష్టపడి పనిచేసేదానికి మేమందరం కూడా ఉన్నాము. తప్పకుండా ఈసారి మీ అందరూ కూడా కోరుకుంటాము తెలుగుదేశం పార్టీకి ఓటేయండి,
మీ ఇళ్ళ చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మహిళలకు భద్రత ఇప్పిస్తాం, అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.